పిల్లలు మీకు ఎలా అనిపిస్తుంది ఎవరైనా మీరంతా మంచి పిల్లలు అంటే సంతోషంగా అవునా మొండివాళ్లు లేదా అల్లరి వాళ్లు అనిపించుకోవాలనుకోరు ఎవరు అసంతోషంగా ఫీల్ అయ్యేలా మీరు ప్రవర్తించకూడదు మీరు నేర్చుకోవడం ఇంటి వద్దనే మొదలవుతుంది మీ పేరెంట్స్ పెద్దవాళ్లు ఇతరులు మీరు అనుసరించేలా మంచి ఉదాహరణలా ఉంటారు స్కూల్లో టీచర్లు ఉదాహరణగా ఉంటారు మంచి ప్రవర్తన వలన ఇతరులు సంతోషంగా ఉంటే మీకు సంతోషమే అది మీకు నమ్మకాన్నిచ్చి భయం లేకుండా చేస్తుంది అంటే అది మిమ్మల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుంది మంచి ప్రవర్తన అంటే ఏమిటో మీరు ఆశ్చర్యపోవచ్చు అది నేర్చుకుందాం ఏదైనా అడిగేటప్పుడు ప్లీజ్ అనండి ప్లీజ్ మీరు బోంచేస్తున్నారనుకోండి సడన్ సడన్గా ఎక్కిళ్ళు వస్తే మంచినీళ్లు కావాలి మీరేం చేస్తారు మీరిలా ఆర్డర్ చేయడమో లేదా ఆజ్ఞాపించడమో చేయకూడదు ఏయ్ మంచినీళ్ళు తీసుకురా మర్యాదగా ఇలా అడగాలి ప్లీజ్ కొంచెం మంచినీళ్ళు ఇస్తారా ఇచ్చిన వారికి థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్ యూ గోపాల్ ఎవరైనా మనకు సహాయం చేసినా ఏదైనా ఇచ్చినా మనం థ్యాంక్ యూ అంటాం అది కృతజ్ఞత తెలపడం థ్యాంక్ యూ అంటే మన పట్ల స్నేహంగా లేదా దయగా ప్రవర్తించిన వారు మనం కృతజ్ఞత చూపామని గుర్తించేలా చేయడమే మనం థ్యాంక్ యూ అని మనకంటే చిన్నవారికి కూడా చెప్పొచ్చును లేదా పనివాళ్లకు పోస్ట్ మ్యాన్కు ఎవరికైనా సరే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఎక్స్క్యూజ్ మీ అనాలి మీ పేరెంట్స్ ఏదో విషయాన్ని గంభీరంగా చర్చించుకుంటున్నారనుకోండి మీకేదో వెంటనే చెప్పాలనిపిస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలి మీరిలా అనాలి ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ అప్పుడు వాళ్ళు మిమ్మల్ని గమనిస్తే మీరు చెప్పాలనుకున్నది చెప్పాలి మీ పెద్దలను టీచర్లను చూడగానే గుడ్ మార్నింగ్ అని చెప్పండి గుడ్ మార్నింగ్ అంకల్ అందరూ ఉదయం నుంచి రాత్రి వరకు మంచిగా ఉండాలనుకుంటాం అంతా బావుండాలని కోరుకుంటాం రోజు ఆనందంగా గడిచిపోవాలని ఒకవేళ ఇతరులకు అలానే జరగాలని మనం గాని రోజుని ప్రారంభిస్తే మన ఈ కోరిక నిజమవుతుంది కనుక అవి మంచి మర్యాదలే ఇతరులను మంచి మన్ననతో సంబోధించడం గుడ్ మార్నింగ్ క్లాసులో క్రమశిక్షణను పాటించండి క్రమశిక్షణ అంటే కొన్ని నియమాలను పాటించడమే క్లాసులో ఏ గొడవ లేకుండా సాఫీగా సాగిపోవడానికి ఉదాహరణకు టీచరు పాఠం చెప్పేటప్పుడు మీరు మాట్లాడకూడదు మీరు గాని మాట్లాడితే మూడు తప్పులు చేస్తున్నట్లే మీరు మాట్లాడుతున్న స్టూడెంట్స్ని డిస్టర్బ్ చేస్తున్నారు టీచర్ ఏం చెప్తుందో మీరు వినడం లేదు ఇతర స్టూడెంట్స్ కు మరొక చెడు ఉదాహరణ అవుతారు అనుకోకుండా మీ వల్ల జరిగిన తప్పుకు సారీ ఫీల్ అవ్వాలి సారీ మ్యామ్ చిన్నైనా చదువుకున్న చదువుకున్నవారైనా కాకున్నా మనందరం తప్పులు చేస్తాం మన తప్పుల వలన ఇతరులు గాయపడినా లేదా వాళ్లకు దుఃఖం కలిగినా బాధ కలిగినా మనం సారీ ఫీల్ అవ్వాలి అందుకని వారితో సారీ అనాలి అంటే అది మన తప్పేనని ఒప్పుకొని ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం లేదని చెప్పడం అన్నమాట మీ అతిథులను చిరునవ్వుతో ఆహ్వానించండి ఎంత ఆశ్చర్యం అతిథికి మనం ఎంతో గౌరవాన్నివ్వాలి అన్నిటికంటే మంచి పని చిరునవ్వు నవ్వడం అది స్నేహానికి సంతోషానికి ఒక గుర్తు నవ్వే ముఖం ఒక సంపద లాంటిదే లైబ్రరీలో నిశ్శబ్దంగా చదువుకోండి చదవాలన్న ఆసక్తి కలవారెవరైనా సరే లైబ్రరీకి వెళ్ళొచ్చును మీరు లైబ్రరీలో సైలెన్స్ ప్లీజ్ అనే బోర్డుని చూశారా లైబ్రరీలో మాట్లాడుతుంటే చదువుతున్న వారికి డిస్టర్బెన్స్గా ఉంటుంది మీరు నిశ్శబ్దంగా ఉండాలి లేదా చాలా నెమ్మదిగా మాట్లాడాలి పబ్లిక్ చోట్లలో క్యూలో నిల్చోండి క్యూలో నిల్చోడం వలన టైం వేస్ట్ కాదు ఎందుకంటే ఎక్కువ మంది జనాలున్నప్పుడు లాగడం తోసుకోవడం వలన గందరగోళం అవుతుంది వృద్ధులు పడిపోవచ్చు చిన్నపిల్లలు గాయపడొచ్చు తుమ్ముతున్నా దగ్గుతున్నా లేదా ఆవలిస్తున్నా కర్చీఫ్ని అడ్డం పెట్టుకోండి ఎవరైనా తుమ్మేప్పుడు దగ్గుతున్నప్పుడు వేలకొలిది రోగక్రిములు గాలిలోకి వెసురుపడతాయి దానివలన జబ్బులు త్వరగా వ్యాపిస్తాయి దాన్ని నివారించాలంటే మీ నోటికి కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్ని అడ్డం పెట్టుకోవడం ఆరోగ్యకరమైన అలవాటు పబ్లిక్ చోట్లలో నోరు తెరిచి ఆవలించడం అంటే ఇతరుల పట్ల మర్యాద లేనట్లే కనుక ఆవలించేటప్పుడు నోటికి అడ్డంగా ఖర్చీఫ్ పెట్టుకోవడం మంచిది క్లాస్ ని శుభ్రంగా ఉంచుకోండి మీరీ సామెతని విన్నారా పరిశుభ్రత దైవత్వంతో సమానమని మీ క్లాస్ రూమ్ దుమ్ము పట్టి నేలమీదంతా చిత్తు కాగితాలు ఉంటే చదువు మీద ఎలా త్యాస ఉంచగలరు మీరేం చేయాలి ఎవరో వచ్చి గదిని శుభ్రపరిచే వరకు వెయిట్ చేయకండి నేలమీద ఉన్న కాగితాలన్నిటినీ తీసి వేస్ట్ పేపర్ బాస్కెట్లో వేయండి నీటుగా ఉండే క్లాస్ రూమ్ అంటే విద్యార్థులకు గర్వకారణం గోళ్లను కొరక్కండి క్రిములకు బ్యాక్టీరియాకు దాక్కోవడానికి గోళ్ళు సురక్షితమైన చోటు మీరు మీ గోళ్ళు కొరికినప్పుడు ఆ క్రిములు బ్యాక్టీరియా మీ నోట్లోకి ఎగిరి మీ శరీరంలోనికి ప్రవేశిస్తాయి కొంతమందైతే గోళ్ళను కొరికి ఇతరుల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఊస్తూ ఉంటారు కనుక గోళ్లను కొరక్కండి టాయిలెట్కి వెళ్లడానికి ముందు తరువాత కూడా చేతులను కడుక్కోండి టాయిలెట్కి వెళ్లి వచ్చిన తర్వాత సబ్బుతో గారి చేతులు కడుక్కోకుంటే మీరు మీ చేతుల్లో క్రిముల్ని బ్యాక్టీరియాని మోసుకెళ్తున్నారన్నమాట ఆ చేతులతో ఏవైనా తిన్నా నీళ్లు తాగినా క్రిములు బ్యాక్టీరియా మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి మీరు జబ్బు పడతారు కనుక ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి మీ చేతుల్ని టాయిలెట్కి వెళ్లడానికి ముందు తర్వాత కూడా కడుక్కోవాలి రాత్రి పడుకునే ముందు పెద్దలకు గుడ్ నైట్ చెప్పండి గుడ్ నైట్ అన్నయ్యా ఇతరులకు మనం గుడ్ నైట్ చెప్తే వాళ్లు సంతోషపడతారు మీ మీద ప్రేమ పెరుగుతుంది మీరు చూపే ఆదరణ వలన దానివలన మీకు సంతోషం కలుగుతుంది రాత్రి పడుకునే ముందు మనసుకు హాయిగా ఉంటుంది మీరి సామెతని విన్నారా త్వరగా వేటకెళితే ఆహారం దొరుకుతుందని లేదా త్వరగా పడుకుని త్వరగా లేస్తే జీవితం ఆరోగ్యంగా ఉంటుందని ప్రతిరోజు అందరం కొన్ని రూల్స్ ని పాటించాలి ఇంటివద్ద స్కూల్లో మన వెళ్లే చోటల్లో ప్రతిరోజు స్నానం చేసి మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవాలి జబ్బులను అరికట్టడానికి ఉదయం మన నిద్రలేచినప్పటినుంచి తిరిగి రాత్రి పడుకునేంత వరకు మనం దైనందిక జీవితంలో కొన్ని నియమాలను పాటించాలి ఇప్పుడు మనం ఆ నియమాలు నిబంధనలు ఏంటో చూద్దామా ఉదయాన త్వరగా లేవండి ఉదయాన త్వరగా లేస్తే గాలి తాజాగానూ కలుషితం కాకుండానూ ఉంటుంది అంతేకాదు మనసు కూడా ఎంతో తాజాగా ఉంటుంది మీ మెదడు కూడా ఎంతో చురుగ్గా ఉంటుంది ఆ సమయంలో మీరేదైనా నేర్చుకుంటే త్వరగా గ్రహించగలరు మీలో నేర్చుకునే శక్తి పెరుగుతుంది కళ్లను బాగా తోముకోవాలి ఆహార పదార్థాలు పళ్లలో ఇరుక్కుపోతాయి శుభ్రపరచకుండా వదిలేస్తే పళ్ళు కుళ్ళిపోతాయి మీరు నోరు తెరిచినప్పుడు దుర్వాసన రావడమే కాదు మీ కుళ్ళిన పళ్లలో ఉండే బ్యాక్టీరియా మీ కడుపులోనికి వెళ్లి జబ్బులు వస్తాయి కనుక మీ పళ్లను ఉదయం అలాగే రాత్రి పడుకునే ముందు భోజనం చేసిన తరువాత తోంకోవడం మంచిది స్నానం చేయండి మన చుట్టూ ఉన్న గాలి వలన మన శరీరానికి దుమ్ము పడుతుంది మీరు స్నానం చేసినప్పుడు ఆ దుమ్ము పోయి మీ శరీరాన్ని తాజాగానూ ఆరోగ్యంగానూ చేస్తుంది మనకు హాయిగా ఉంటుంది దేవుణ్ణి ప్రార్థించి ఆ రోజుకి మార్గదర్శనం చేయమని అడగండి దేవుడు మనకు ప్రేమ సంతోషం ఆశకు మూలాధారం ప్రార్థనల వలన మనకు నమ్మకం వస్తుంది కుటుంబం అంతా కలిసి రోజుకు కనీసం ఒక్కసారైనా ప్రార్థించాలి దానివలన అందరికీ లాభమే నీట్గా డ్రెస్ చేసుకోండి నీట్గా అంటే అర్థం గొప్పవారిలా ఉండాలనో లేదా ఖరీదైన డ్రెస్సులు వేసుకోవాలనో కాదు ఒకవేళ మీకు రెండే రెండు డ్రెస్సులున్నా సరే మీరు వాటిని ఉతికి శుభ్రంగా వేసుకోవాలి నీటుగా ఉండే డ్రెస్ మీ మనసును చురుగ్గా చేస్తుంది సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుంది మురికి బట్టలు కంపుకొడతాయని మీకు తెలుసా మీరు మురికి బట్టలు వేసుకుంటే ఎవరు మీ దగ్గర కూడా రారు మీ తలను దువ్వుకోండి చిందరవందరగా ఉన్న జుట్టు అసహ్యంగా కనిపిస్తుంది దువ్వుకోని జుట్టులో మురికి నిండుతుంది దానివలన ఈర్లు చుండ్రూ వస్తాయి కనుక మీ జుట్టుని కడిగి శుభ్రంగా దువ్వుకోండి దువ్వెన్ని కూడా శుభ్రంగా ఉంచుకోండి చేతులు కడుక్కుని టిఫిన్ తినండి మీ కడుపును ఎప్పుడూ ఖాళీగానూ ఉంచొద్దు లేదా ఎక్కువ తినేసి నింపనూ వద్దు పోషకాహారాన్ని తినండి బాయ్ బాయ్ చెప్పి స్కూలుకి వెళ్ళండి నవ్వుతూ ఉండే ముఖం ఆహ్వానిస్తున్నట్లే ఉంటుంది మీరు యూనిఫామ్ వేసుకొని రెడీ అయ్యి స్కూల్ బ్యాగ్ తీసుకొని చిరునవ్వుతో మీ తల్లిని చూసి బాయ్ చెప్పండి అర్థం మీరు స్కూలుకు వెళ్లడం ఇష్టమని చెప్తుంది అలాగే సంతోషంగా ఇంటికి వస్తారని మీ టీచర్కు మర్యాదనివ్వండి గుడ్ మార్నింగ్ మ్యామ్ మీరు చదవడం వ్రాయడం మీ టీచర్ నుంచి నేర్చుకుంటారు మీరు పెద్దయిన తర్వాత ఏం చేస్తారో అది మీ టీచర్ నుంచి ఆరంభమవుతుంది మీరు ఆవుణ్నుంచి లేదా ఆయణ్ నుంచి క్రమశిక్షణను నేర్చుకుంటారు మీ టీచర్కు మర్యాద చూపితే మీరు క్రమశిక్షణలో ఉన్నట్లే ఒక మంచి విద్యార్థి ఎప్పుడూ స్కూల్లోని టీచర్లందరికీ మర్యాదనిస్తాడు క్లాస్లో ఎంతో గమనంతో ఉండండి సమయం ఎంతో విలువైనది చేసిన సమయం ఎన్నడూ తిరిగిరాదు కనుక టీచర్ పాఠం చెప్పేటప్పుడు ఆవిడ లేదా ఆయన చెప్పేది వినండి వాళ్లు చెప్పేది జాగ్రత్తగా వినండి క్లాసులో మీరు విని అర్థం చేసుకుంటే ఇంటి వద్ద మీరు చదువుకునేప్పుడు ఎలాంటి తికమక ఉండదు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకోవాలి మీరు ఇంటికి రాగానే స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోవాలి రోజంతా మీరు వేసుకున్న బట్టలు చెమటపట్టి దుమ్ము కొట్టుకుని ఉంటాయి కనుక స్కూల్ డ్రెస్ ని తీసివేసి ఇంట్లో వేసుకునే డ్రెస్ వేసుకోండి మీ ముఖం కడుక్కొని ఫ్రెష్గా అవ్వండి మీకు చెమట పడుతుంది ఆ తడివలన దుమ్ము అంటుకుంటుంది కనుక మీరు స్కూల్ నుంచి రాగానే మీ ముఖం చేతులు కాళ్ళు కడుక్కోవాలి ఎందుకంటే ఇవే బయటకు కనిపించేవి సబ్బుతో బాగా కడుక్కుంటే మీకు హాయిగా సంతోషంగా అనిపిస్తుంది ఆడుకోవడానికి వెళ్లే ముందు హోంవర్క్ పూర్తి చేయండి ఆడుకోవడానికి వెళ్లే ముందు కూర్చుని హోంవర్క్ చేయండి హోంవర్క్ తర్వాత చేద్దాంలే రేపు స్కూల్లో చేద్దాంలే అని దాటివేయకూడదు మీ హోంవర్క్ ని పూర్తి చేస్తే రాత్రికి హాయిగా పడుకోవచ్చు మీ మనసు కండరాల విశ్రాంతి కొరకు ఆడుకోండి శరీరాన్ని క్రమంలో ఉంచుకోకుంటే మీ మనసు మందంగా తయారవుతుంది చురుగ్గా ఉండే మనసు మెదడునెంతో ఉత్సాహపరుస్తుంది మీరి సామెత విన్నారా ఆరోగ్యకరమైన మనసు ఆరోగ్యకరమైన జీవితానికి దారితీస్తుంది మీ కుటుంబంతో కలిసి కొంత వినోదాన్ని పొందండి కుటుంబంతో కలిసి పొందిన ఎలాంటి వినోదమైనా ఒంటరిగా కూర్చోవడం కంటే అధిక ఆనందాన్నిస్తుంది దానివలన మనుషులు దగ్గరయ్యి ప్రేమలు పెరుగుతాయి రాత్రి పడుకోవడానికి ముందు దేవుడు మీకిచ్చిన మంచివాటన్నిటి కొరకు కృతజ్ఞత చెప్తూ ప్రార్థించండి ప్రార్థన విశ్రాంతినిస్తుంది పగలంతా కష్టపడి చదువుకున్న తర్వాత దేవుని పట్ల కృతజ్ఞతాభావంతో రాత్రి పడుకోండి దేవుడు చేసిన సహాయం కొరకు కృతజ్ఞత చెప్పి ప్రార్థించండి దానివలన మీకు మంచి నిద్ర వస్తుంది అది మీ రేపటి రోజుకు ఎంతో అవసరం సురక్షితమైన భద్రతకల జీవితం సంతోషంగా ఉంటుంది అశ్రద్ధ వలన ఎన్నో ఉపద్రవాలు జరుగుతూ ఉంటాయి ఆధునిక టెక్నాలజీ ఎన్నో సౌకర్యాలను కలిగచేసింది మన దైనందిక జీవితంలో కరెంట్ విడదీయలేని ఒక భాగం ఏదైనా సరైన పద్ధతిలో వాడితే మంచిదే కాని తప్పుగా ఉపయోగిస్తే వ్యక్తిగతపు మరియు సామాజిక సమస్యలకు దారితీస్తుంది ఉదాహరణకు ఒక రోడ్డుని దాటడమే తీసుకుందాం ఎన్నో కార్లు స్కూటర్లు బస్సులు వెళుతుంటాయి ట్రాఫిక్ రూల్స్ ని పాటించుకుంటే యాక్సిడెంట్లు జరుగుతాయి అదే రూల్స్ను పాటిస్తే మనం రోడ్డుని సురక్షితంగా దాటవచ్చును నీళ్లలో కరెంట్ బాగా ప్రసారమవుతుంది గనుక కరెంటుతో ఉపయోగించే వాటిని తడి చేతులతో ముట్టుకోకూడదు బాత్రూంలో తడి లేకుండా శుభ్రంగా ఉంచుకుంటే కాలు జారిపడే అవకాశం ఉండదు అలాంటివి ఎన్నో ఉదాహరణలున్నాయి దాని సారాంశం ఏమిటంటే మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి మనల్ని మన సంపదను కాపాడుకోవడానికి వాటిలో కొన్ని ఉదాహరణలను మేమిప్పుడు మీకు చెప్పబోతున్నాం అన్ని ఉపకరణాలతోనూ ఆయుధాలతోనూ విషతుల్యమైన పదార్థాలతోనూ జాగ్రత్తగా వ్యవహరించండి మీ దైనందిక జీవితంలో ఎన్నో వాటితో వ్యవహరిస్తుంటారు పిన్నులు సూదులు కత్తి ఇస్త్రీపెట్టె మొదలైన వాటితో వాటన్నిటితోనూ జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని గాయపరుచుకోకండి వలన కోసుకోవడం గాయపడ్డం బాధపడ్డం జరుగుతుంది ఈత తెలియకుండా సముద్రం లేదా నదిలోనికి వెళ్ళకండి కొన్ని చోట్ల ఇలా వ్రాసివున్న హెచ్చరిక బోర్డ్ని చూశారా నీళ్లలోనికి ధైర్యం చేసి వెళ్ళకండి అలాంటి హెచ్చరిక ఉన్నా కూడా ఎంతోమంది టీనేజర్స్ నేళ్లలోనికి దిగి ప్రాణాలను పోగొట్టుకున్నారు జీవితం విలువైనది మీకు ఈత వచ్చి అక్కడ ఈత చేయవచ్చంటే అప్పుడు ధైర్యంగా వెళ్ళండి మీ చేతులు తడిగా ఉన్నప్పుడు కరెంటు కనెక్షన్లు ముట్టుకోకండి తడిలోంచి కరెంటు చాలా ఈజీగా ప్రసారం అవుతుంది ఎలాంటి ఎలక్ట్రిక్ స్విచ్నైనా సరే ఆఫ్ చేయడానికి ముందు చేతులను బాగా తుడుచుకోండి ఒక గాలిపటం కోసం జీవితాన్ని పణంగా పెట్టకండి గాలిపటాన్ని ఆనందించి దానితో ఆడుకోవచ్చును కాని ఎక్కువగా అది ప్రాణం తీసే బోనులా అయిపోయింది జాగ్రత్తలు మరిచిపోయి గాలిపటాలు వెనుక పరిగెత్తకండి సరైన విధానంలో ఎగరేస్తే ఆనందంగా ఉంటుంది గాయాలవుతాయి కనుక పోట్లాడుకోకండి ఒక సమస్యను పరిష్కరించడానికి ఎన్నో మార్గాలున్నాయి అయితే పోట్లాట ఎన్నడూ సమస్యను పరిష్కరించలేదు అది మరింత పోట్లాటకు ఎక్కువ హింసకు మరిన్ని గాయాలకు దారితీస్తుంది బదులుగా ఏవైనా విభేదాలు గాని ఉంటే కలిసి కూర్చుని మనసు విప్పి నిజాయితీగా మాట్లాడుకుని పరిష్కారం చేసుకోండి పాదచారి దాటే చోటనే రోడ్డుని దాటండి పాదచారులు దాటే చోటే నడిచేవారికి సురక్షితమైనది ట్రాఫిక్ రూల్స్ని అనుసరించి సురక్షితంగా దాటండి మరటిపళ్ల తొక్కలను ఎప్పుడూ రోడ్డు మీద వేయకండి అరటిపండు తొక్కను రోడ్డు మీద వేయడం వలన రెండు అనర్థాలు జరుగుతాయి ఒకటి మీరు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు రెండు ఎవరైనా జారిపడిపోవచ్చును గేటు లేని రైల్వే ట్రాక్ ని దాటకండి దాదాపు ప్రతిరోజు చదువుతుంటాం ఎవరో ఒకరు రైల్వే ట్రాక్ ని క్రాస్ చేస్తుండగా చనిపోయారని ట్రాక్ వెడల్పు తక్కువగా ఉంది కనుక ఈజీగా దాటేయొచ్చని మీరనుకుంటారు అయితే రైలు వచ్చే స్పీడుని మీరు అంచనా వేయలేరు కొంచెం సహనంతో ఉండి రైలు వెళ్లే వరకు ఆగి తర్వాత దాటవచ్చుగా తొందరెందుకు కొన్ని నిమిషాలు ఆగితే మీ జీవితాన్ని కాపాడుకోవచ్చును వర్షాకాలంలో నీళ్లు నిలిచి ఉన్న చోట నడవకండి అవి పిల్లలనెంతగానో ఆకర్షిస్తాయి పిల్లలకు అందులోకి దూకి నీళ్లు పైకి చిమ్మటం అంటే ఇష్టం అయితే అది అపాయకరం కావచ్చు ఆ నీళ్లలో జబ్బులను వ్యాపించే క్రిములుంటాయి లేదా ఏదైనా క్రిందపడ్డ కరెంటు వలన అందులో కరెంటు ఉండవచ్చును అటువంటి సమయంలో షాకు తగిలి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఎప్పుడూ ఇంట్లో టపాకాయలు కాల్చకండి కొన్నిసార్లు వెలిగించిన టపాకాయల వలన చెక్కవి లేదా ప్లాస్టిక్ సామాన్లు కాలిపోవచ్చు ఇంటిలోపలే కాలిస్తే ఒకవేళ ఇంటికప్పు గడ్డితో వేయబడిందైతే పూర్తి ఇల్లే కాలిపోవచ్చు గాయాలను అలాగే వదిలేకండి తెరచి ఉంచిన గాయాలు ఈగలను ఇతర రోగాలు సంక్రమించే క్రిముల్ని బ్యాక్టీరియాని ఆహ్వానిస్తాయి గమనించకుండా వదిలేస్తే వదిలేసిన గాయాలు గంభీరమైన సమస్యలకు దారితీస్తాయి అంటే సర్జరీకి గాయాలను క్లీన్గా కట్టుకట్టి ఉంచడం మంచిది దీర్ఘకాల చికిత్సను ఇది ఆపగలుగుతుంది చెక్కకు అంటిన నీళ్ళు ఇసుక లేదా మట్టితో ఆర్పండి చెక్కకు అంటిన నిప్పుని ఇసుక లేదా మట్టితో ఆర్పడం మంచిది నీళ్ళకంటే ఎందుకంటే నీళ్లు ఎప్పుడూ అందుబాటులో ఉండవు ఇసుక మట్టి ఉంటాయి ప్రాణాన్ని రక్షించడానికి రక్తదానం చేయండి ఎన్నో సంఘటనల్లో ఎక్కువగా రక్తం పోవడం వలన ప్రజలు మరణిస్తుంటారు రక్తం ప్రాణాన్ని రక్షించగలదు మీరు ఆరోగ్యంగా ఉండి ఎలాంటి జబ్బూ లేకుంటే మీరు మీ రక్తాన్ని ఆరు నెలలకు ఒకసారి దానం చేయొచ్చును మీ రక్తం దాని అవసరం ఉన్న ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడగలదు మీ బ్లడ్ గ్రూప్ ఏమిటో తెలుసుకోండి ఎందుకంటే ఎమర్జెన్సీ కేసుల్లో మీరు రక్తదానం చేయవచ్చును berste,